శ్రీ శక్తి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ శ్రీ మంజునాథ్ గురూజీ గారు, మీ యొక్క ఫోటో చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చెప్పబడను. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయము, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్యన కలహాలు, మనశ్శాంతి లేకపోవడం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడను. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. 6300489759. హాయ్, హలో, నమస్తే, వనకం. నేను మీ ప్రతాప్ రౌలి. వెల్కమ్ బ్యాక్ టు ప్రతాప్ రౌలి వ్లాగ్స్ అండి. సో నిన్న చూసారు కదా డే 1, ఈరోజు డే 2. ఆ క్యారెక్టర్ నాకు సెట్ అవ్వలేదని చెప్పి ఇప్పుడు వేరే క్యారెక్టర్ అండ్ వేరే ప్లేస్, వేరే లొకేషన్, పద్మనాభంలో ఉన్నాం ప్రెజెంట్. అనుకోవచ్చు షూటింగ్ కొత్త కదా, అయినంత ఫ్రీగా ఎలా ఉంటుంది అని. మేకప్ చేస్తున్న అప్పు మా బుజ్జి వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో దట్స్ ద మెయిన్ రీజన్. నువ్వు సైలెంట్ ఉండవు కదులుతో. ఇక్కడ ఏదో బాగా ఇరిటేట్ చేస్తున్నా, చాలా ఇదిగా. సో 2 సీన్స్ ఉన్నాయి అన్నమాట. సో ప్రిపేర్ అవుతుంది. మా నాన్న అనుకుంటూ ఉంటాడు తెలుసా, ఈ పుస్తకం ఏదో చదువుకున్న రోజులో పట్టుకుంటే పాటికి పెద్ద డాక్టర్ ఇంజనీర్ అవుతుంది. అప్పుడు పట్టుకోవాలనిపించరా, ఇప్పుడు పట్టుకోవాలనిపిస్తుంది. ఇంట్రెస్ట్ బట్ ఏదైనా. అలాగే మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. దగ్గర కంటే వెళ్ళమ్మా. ఉండు, ఇంకోటి దీన్ని పాముతున్నది. పాముతాను, పాము చేయి, పాముతాను, జస్ట్ పాముతాను అంతే. ఏం చేయను, పాముతా. నచ్చలేదా పింక్ శారీయా? పాముతా, అమ్మని అమ్మ పొడుస్తుంది. పాముతా, పాముతా, పాముతాను. చెయ్యి వద్దా, ఆగు. మరి గడ్డి పెట్టానా? సినిమా వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకు, దగ్గరికి వెళ్ళి, కొంచెం వెళ్ళి, కొంచెం దగ్గర అంకుల్. సో మేము పక్కింట్లో నుంచి ఇటు పక్కకు చూస్తే అబ్బా గొడ్ల సామెటి, ఎన్ని గొడ్లున్నాయి, ఐ మీన్ ఎన్ని గొడ్లున్నాయో. పాకలు, ఆవులు. అసలు ఇక్కడ బాగుంది, ఇట్స్ వెరీ డీప్ అనే చెప్పాలి. ఇప్పుడు బావో ఏంటో
అమ్మో పడిపోద్ది, నా ఫోన్ పడిపోద్ది. బా అసలు చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి కానీ ఏగలే బాగాలేదు ఇక్కడ, బా ఇరిటేట్ చేస్తున్నాయి. మిగతా అంతా చాలా బాగుంది. ఇది బా భూసాములు అయి ఉంటుంది వీళ్ళు, ఎంత పెద్ద ప్లేస్ ఉందంటే ఐ థింక్ సో. సో ఇక్కడ చాలా పేడ డంప్ చేసి ఉంచారు, చూపి చూపిసారు ఎంత. ఇంత పేడ ఏం చేసుకుంటారు అసలు ఎందుకు నాకు తెలుసాము. యా ఏం చేస్తారు? ఒకటేమో పిడికలు చేస్తారు. ఇది డ్రై అయిపోయింది, దెన్ అది డంపింగ్ డీకంపోజ్ అయింది కాబట్టి అవి అమ్మేస్తారు. ఓహో ఎంత పేడ బాబా చూడు, అందులో ఎవరిని నేస్తే దెబ్బకి స్నానం చేయలేక సస్తాడాడు. సో ఇప్పుడు మేము ఉంటున్న హౌస్ గారిది అన్నమాట. అంకుల్ మీదా మీ నాన్నగారిదా? మీరే కొన్నారా? మీ నాన్నగారు ఆస్తి కదా. ఉన్నారు మీ నాన్నగారు? ఓకే. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నారు అంకుల్? మీరే కట్టించారా? ఇరవై సంవత్సరాల క్రితం కట్టున్నది మీరు కొనుక్కున్నారు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేయట్లేదు. ఇంకేం చేయట్లేదు. ఒక 40 ఏళ్ళు ఉంటది. 40 ఏళ్ళు కన్నా అది అది ఇప్పుడు మా కొత్త కొన్నదానికి ఎయిర్ క్రాక్స్ వచ్చాయి, మేడం అంతా పెచ్చులు వచ్చేసింది. వెరీ స్ట్రాంగ్ హౌస్ మామా. నిరంజన్ గారు మీరెక్కడ ఉంటున్నారు? ఇది అది కూడా మీదేనా? ఓకే మన అంకుల్ ఇది బిల్డింగ్ లేకరా? పిల్లలు ఎక్కడ ఉంటారు? అందరు ఫారెనా? నాకు ఒకే పాప అమ్మ, ఒకటే పాప. నేనైతే బాగున్నా పాపని. ఆ పాపకి ఇద్దరు పిల్లలు, మాకు పాపను బాబుని. ఆ పక్కన ఆ పక్కన అదే ఇప్పుడు చిన్న పిల్లలకి మీరు రాసేస్తారా? ఆ పిల్లని నేను ఎందుకు కాకపోయే, ఆ పిల్లడు నా రియాన్స్ ఎందుకు కాకపోయే. చెప్తా ముగ్గు ఇక్కడ కనిపిస్తుంది, ఒక ముగ్గు దగ్గరికి వెళ్ళి చూపించచ్చు. అగ్గు బాగుంది కదా. కాదు నైట్కి వాళ్ళ ఇంటికి తెయ్యాలి వచ్చిన ఆశ్చర్యపోకండి. దట్స్ డబుల్ స్టార్ట్. విత్ హెల్ప్ ఆఫ్ అదేంటిది నాపరాయి, అది నాపరాయి దాన్ని ఉంటారు. సో 8 అయిపోయింది, ఇంకా అవ్వలేదు. ఇంకా అవుట్డోర్ కొన్ని ఉన్నాయి, ఇండోర్ కొన్ని ఉన్నాయి. తీసేస్తారా? మా ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంది కదా. కనిపిస్తుంది లైట్ నీకు కూడా పెట్టుకుంటే కనిపిస్తుంది కానీ అంత లేదు. బాబోయ్ ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు పీకేస్తున్నాయి. అంటే నిన్నేమో అసలు ఏది లేదు, మొత్తం తిరిగినాం. ఈరోజు కొద్ది పని చేసేసరికి వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా ఫ్రెండ్స్? 11:00 అయ్యింది. ఇప్పుడు ప్యాకప్ అయ్యింది, ఓపిక లేదు 1% కూడా. తినే ఓపిక కూడా లేదు. చికెన్ ఫ్రైడ్ రైస్ అట, మా రాముకి ఫ్రైడ్ రైస్ అంటే బాగా ఇష్టం. దానికి ఇది ఇచ్చి నేను ఇంట్లో అనుకుంటాను. అస్సలు ఓపిక లేదు, 1% కూడా. కళ్ళు చూడండి ఇలా ఉంటుంది. సినిమా అంటే జోక్ కాదు, అస్సలే కాదు. అర్థం చేసుకోండి ఇప్పటికే.
ఓపిక లేదబ్బా, అయినా మీకోసం ఇటు షూట్ చేసి ఇటు బ్లాగ్ చేసి ఇంత చేసినప్పుడు మీరు ఏం చేయాలి? ఈ వీడియోని లైక్ చేయాలి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయాలి, నేను వేరే వాళ్ళకి షేర్ చేయాలి. ఓకేనా? లవ్ యూ ఆల్, బాయ్.